అటు ఏపీలో కరోనా మహమ్మారి పేటరకిపోతూనే ఉంది. 5 లక్షల పైచిలుకు కేసులు నమోదు కాగా 4634 మంది మృతి చెందారు. మొత్తం 97271 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,25,607 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అటు తూర్పుగోదావరిలో 1,399, ప్రకాశంలో 1,227, పశ్చిమ గోదావరిలో 1,134 కేసులు నమోదయ్యాయి. ఇవాళ గడిచిన 24 గంటల్లో 10,418 కరోనా కేసులు నమోదవడం జరిగింది. అటు రికవరీ రేటు కూడా ఆశాజనకంగా ఉండడంతో టెస్టుల సంఖ్య కూడా పెంచే దిశగా అధికారులు సమాయత్తమవుతున్నారు. 10,000కు మించకుండా మాత్రం ప్రతిరోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 74 మంది మృతి చెందారు. ఓవరాల్ గా 5,27,512కు చేరుకున్నాయి కరోనా కేసులు. ప్రజలకు మేలు చేసేందుకే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నారు.